राजन्न सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडल केंद्रंलोनी पोतुगल आरोग्य केंद्रान्नि मुस्ताबाद मंडल कांग्रेस पार्टी अध्यक्षुडु एल्ल बालरेड्डी संदर्शिंचारु. బాటిల్లో తప్పించి ఇక్కడ కనీసం వాటర్ కూడా పెట్టడం లేదు. అదే విధంగా పోతుగల్ పిహెచ్సికి కోవిడ్ అంబులెన్స్ ఉండే ఇంతకు ముందుకు అంబులెన్స్ కూడా మధ్యలో ఒకసారి పోయింది. మళ్ళీ మేము గట్టిగా పోరాడితే మళ్ళీ ఒకసారి తీసుకొచ్చారు. మళ్ళా రెండు మూడు రోజులు షోప్ టాప్ చేసారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ అంబులెన్స్ కూడా హైదరాబాద్ తీసుకుపోవడం జరిగింది. అయ్యా నువ్వు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నావు కేటీఆర్, నీ ఇలాకాల్ని అంబులెన్స్ కరువు ఉందంటే ఎంత అద్వానమైన పరిస్థితిలో సిరిసిల్ల ప్రజలు ముస్తాబాద్ మండల ప్రజలు ఉన్నారనేది ఈ సందర్భంగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇంతకుముందుకు ఐసోలేషన్ సెంటర్స్ ఉంటుండే ఎవరైనా కోవిడ్ పేషెంట్లు వాళ్ళ ఇళ్లలో ఉండలేకుంటే ఐసోలేషన్ సెంటర్లో అసలుటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఇక్కడ స్థానికంగా ప్రభుత్వము టెంట్లే కానీ ఒక రేకుల షెడ్డే కానీ వేసి వారికి నీడ కల్పించినటువంటి అవసరము చాలా ఉంది. అదేవిధంగా నీరు ఇక్కడ తాగడానికి నీళ్లు కూడా లభ్యమే పరిస్థితి లేదు. ఒక నల్ల కనెక్షన్ ఉందట, ఆ పైపు జామై కనీసం నీళ్లు కూడా భగీరథ నీళ్లు అందేటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ లేదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకు ఆ లోపల అందరు కూడా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బల కేంద్రంలో గరీబు ప్రజలకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దీన్ని ఎంటనే స్పందించి ఈ గేట్ దగ్గర నుంచి అక్కడ దవాఖాన వరకు కొంచెం తడకలేసి రోగులను పబ్లిక్ను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే బాగలేకనే వచ్చిన వారు ఎక్కువ ఉన్నారు. వీళ్ళకు నీటి వసతులు, కుర్చీలు, కొంచెం నీడ వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మండల కేంద్రానికి సంబంధించినటువంటి పోతుగల్